అలా కూర్చున్నావే? ఇంకెలా కూర్చోని ఏంటి ఆలోచిస్తున్నావు? నాన్న తెలివైనవాడు, నీకు తెలివి, చెల్లికి తెలివి. నేనెందుకమ్మా తెలివి తక్కువగా పుట్టాను? చూడు బాలాజీ, పూర్వం కౌరవ వంశం నశించిపోతోందని సత్యవతీదేవి తన కుమారుడైన వ్యాసుణ్ణి పిలిచి అంబిక ద్వారా ఒక బిడ్డను ప్రసాదించమని కోరింది. సరే తల్లి అన్నాడు. అంబిక గదిలోకి వెళ్లిన ఈ ముసలాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. ఫలితంగా ధృతరాష్ట్రుడు పుట్టాడు. గుడ్డివాడు రాజ్యానికి అనర్హుడు కాబట్టి అంబాలిక ద్వారా మరో బిడ్డను ప్రసాదించమని కోరింది. అలాగేనమ్మా అన్నాడు. అంబాలిక గదిలోకి వెళ్లిన గడ్డాలు మీసాలతో ఉన్న ఈ ముసలాన్ని చూసి అంబాలిక తెల్లపోయింది. ఫలితంగా తెల్లటి పాండురోగంతో ఉన్న పాండురాజు పుట్టాడు. అలాగే మొదటి రాత్రి గదిలోకి వచ్చిన యాత్రలకు బృందావనము కొడైకెనాలు ఏలన పిల్లాడిన చతి చెంత నుండగా స్టెఫినీలింకేలను. ఏట్లేదు నిలబడ్డా, రెస్పెక్టింగా మాటలు రావేటే. వచ్చు. ఏటి వచ్చని చెప్పి అటు చూస్తున్నావు? అక్కడెవడని ఉన్నాడేటి? రామరామ రామరామ ఆడేవుడు మధ్యలో దేవుడండి. దేవుడా? అంటే నీకు మగదేవుళ్ళు తప్ప ఆడదేవుళ్ళు గుర్తుకురాదేటి? ఎవడే ఇక మీదటి నువ్వు మగదేవుళ్ళు తలుచుకుని ఉంటే ఊరుకునేది లేదా? ఇవాటనండి, నేనే నీకు మగదేవుణ్ణి. పతి ఏ ప్రత్యక్ష దైవం అన్నారు కదా. అలాగేనండి. అదే ఇప్పుడు కొంచెం లైన్లోకి వచ్చా. అవునా, ఇంతకీ మన ముహూర్తం 8 గంటలకి? అదే మన చావున ముహూర్తం 8 గంటలకని. 10:30 అంత ఖచ్చితంగా లే చెప్పావు? పంతులు గారు చెప్పారండి. పంతులు చెప్పాడా? అంటే పంతులకి నీకు ఎప్పటినుండో రన్నింగ్ కనెక్షన్ ఉన్నది అనమాట. అయ్యో, ఇప్పుడే ఆ టైం అయితే నీదే చెప్పాడు, అదేదో నాదే చెప్పచ్చు కదా. ఆ టైంలో మీరు లేరండి. ఏ టైంలో? ఓహో, నువ్వు ఆ పంతులు ఏకంగా కలుసుకున్నప్పుడే నేను కనిపెట్టేశానే. ఇక పెళ్లిపేటల మీద నువ్వు కూర్చున్నప్పుడు ఆ పంతుల్ని చెయ్యి పట్టుకొని క్రికెట్ కామెంటరీ ఇచ్చినట్టుగా టక 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 మంత్రాలు చదివేసి నీ చెయ్యి పిచ్చుకేస్తున్నాడు. ఆ నేను కనిపెట్టేశాను. అబ్బే, అదేం కాదండి. మరి ఏటి కాదు? సరే ఆ పాయింట్ అలా ఉంచు. సెకండ్ పాయింట్ కి వస్తున్నాను. ఆడ అరుంధతి నక్షత్రం చూపిస్తానని ఇద్దరిని బయటికి తీసుకెళ్లి అది కదిగో అదే అరుంధతి నక్షత్రం చూపించాడు. నేను ఆకాశం వైపు చూస్తున్నాడు, ఆడ నీ వైపు చూస్తున్నాడు, నువ్వు ఆడి వైపు చూస్తున్నావు, కరెక్టేనా? నాకు నక్షత్రం కనిపించలేదండి. నాకు మాత్రం కనబడ్డదేటి? కనబడలేదు. నాకు కనబడలేదు, నీకు కనబడలేదు. సరే నీ కనబడినప్పుడు నువ్వు నన్ను అడగాలి కదా. సర్లే ఆ పాయింట్ అలా ఉంచు. మరో సెకండ్ పాయింట్ అడుగుతాను. అవునే, పెళ్ళిలో నువ్వు పేటల మీద కూర్చున్నప్పుడు పెళ్లికి వచ్చిన ప్రతి మగాడు నిన్నే చూస్తున్నాడేటి, అదేటా మలుపు? పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారు కదండి. పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారని అందంగా కనిపించేస్తావా? సర్లే ఆ పాయింట్ ఎలాగుంచు. మూడో పాయింట్కి వస్తున్నాను నేను. ఆ ఫోటోలు తీసినాడు, నువ్వు దీని మీద కూర్చుని దగ్గర నుంచి నీ చుట్టే తిరుగుతున్నాడు. ఈ పోతే ఆ వీడియో కొండుగాడు ఆడేమో భుజం మీద ఒకటి పెట్టుకొని నువ్వు బట్టలు మార్చుకుంటున్నప్పుడు కూడా మొత్తం అంతా కవరింగ్ ఇచ్చేసాడు తెలుసా? మీరే కదండి డబ్బులు ఇచ్చి వాళ్ళని పెట్టారు. ఏంటి డబ్బులు ఇచ్చి పెడితే? ఒరే రండిరా, వచ్చి మా ఆవిడని చూపించాల్సినట్టు చూపించేయండి అని చెప్తానైతే అనేది సరిపోద్దేటే. పెళ్లిలో సొన యూజేవాడు, డబ్బు లాగించేవాడు, ఎంగులాకలు ఇచ్చేవాడు, వంటలు ఉండేవాడు, మొత్తం అందరూ నిన్నే చూస్తున్నారు. నేను తప్ప తల దించుకునే ఉన్నాను కదండి. ఆ దించుకునే ఉన్నావు, కానీ దించుకుని ఎవరిని చూస్తున్నావు అని అడుగుతాను. నాన్న, నేనే పరిస్థితిలో ఉన్నానో చూసావుగా నాన్న. మై క్రైమ్, అది ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న గుర్తొచ్చాడు. ఏ మీ అమ్మ గుర్తుకు రాలేదేటి? పెళ్ళైన తర్వాత మీ నాన్న నీ దగ్గరకు వచ్చి అమ్మా అమ్మా అని నిన్ను వాటేసుకుంటుంటే నువ్వేమో నాన్న నాన్న అని కుట్టిన పెద్ద వాళ్ళిపోయావు. అదే మీరిద్దరూ అలాగుంటే నా మనసు ఎంత బతుకుతుందో నీకు తెలుసు. నిజం. అలా ఆయన వేసిన యక్ష ప్రశ్నలకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక పిచ్చిదానిలా పడుకుండిపోయాను. ఫలితంగా పిచ్చివాడిలా నువ్వు పుట్టావు బాబు. ఓహో, నా పుట్టుకే చరిత్ర ఉందన్నమాట.